एक्साइज से पुलिस ने श्रीलिंगमपल्ली में जाली शराब की भारी मकदार जब्त की है। श्रीलिंगमपल्ली एक्साइज से पुलिस ने घराना चोरों को गिरफ्तार किया है जो सस्ती शराब में महंगे स्कॉच की बोतलें मिलाकर पैसा कमा रहे थे। मजमू तौर पर 52 बुरी बोतलें और 55 नफाली बोतलें जब्त की गई हैं जिनका ताल्लुक कई गैर मुल्की कंपनियों से है। मुलजिमान पबों और प्राइवेट तकरीबात में काम करने वाले बार के अमले से महंगे खालिस स्कॉच शराब की बोतलें इकट्ठी कर रहे थे। एक्साइज पुलिस ने रियासत ओडिशा से 3 मुलजिमान संजय साहू मलया पत्रो और संग्राम बराल को गिरफ्तार करके रिमांड पर लिया है। इंतकु मुंदु वारं रोजुल क्रितम ఒక నకిలీ విదేశీ మద్యం మూటను పట్టుకోవడం జరిగింది. అప్పుడు కూడా పెద్ద మొత్తంలో సరుకును స్వాధీనం చేసుకున్నాం. అయితే అదే తరహాలో ఇంకా కొంతమంది కూడా ఈ వ్యాపారం చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. దాంతో మా డిటిఎఫ్ బృందాన్ని ప్రవీణ్ ఆధ్వర్యంలో మరియు లక్ష్మణ్ గౌడ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఒక బృందాన్ని మేము పంపడం జరిగింది. వాళ్ళు సేకరించిన వివరాల ప్రకారం ఒక వ్యక్తి ఆవాస హోటల్ దగ్గర ఒక వ్యాపారికి అందజేస్తున్న సందర్భంలో కొన్ని బట్టలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాని నుంచి మేము విచారించగా ఇంకా స్టాకు పెద్ద మొత్తంలో యూసుఫ్గూడ ప్రాంతంలోని ఒక వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఇంకా పెద్ద మొత్తంలో స్టాక్ ఉందని చెప్పగా పోయి ఆ గృహాన్ని మేము తనిఖీ చేయగా దాంట్లో ఇంకా కొన్ని బాటిల్లు పట్టుకోవడం జరిగింది. మొత్తం 55 బాటిల్ వివిధ బ్రాండ్లకు సంబంధించినవి, కొన్ని బ్లూ లేబులు, కొన్ని రాయల్ సెల్యూటు, గ్లెన్ ఫిడిచ్, గ్లెన్ లివిటు, ఇంకా అన్ని శివాశ్రీగలు అటువంటి బాటిళ్లను మంచి ఏదైతే విదేశీ మద్యం ఏదైతే కాస్ట్లీ మద్యం ఉందో ఆ కాస్ట్లీ మద్యాన్ని వీళ్ళు ఏంటంటే ఈ బాటిల్స్ను వీళ్ళు ఖాళీ బాటిల్ అమ్మటాలని ఏమంటారు ఈవెంట్స్ను మరియు ఖాళీ బాటిల్ ఆమె వాళ్ళ దగ్గర కొనుగోలు చేసి అవిట్లలో నకిలీ మద్యము తర్వాత చీప్ లిక్కరు ఇంకా కొన్ని మత్తు పదార్థాలు ఏవో కలిపి తయారు చేస్తుండ్రు. ఇది సేవించిన వారికి హానికరం కాబట్టి ఎవరు కూడా ఇటువంటి అనధికార వ్యక్తుల దగ్గర ఇటువంటి మద్యాన్ని తక్కువకు వస్తుందని కొనకూడదు. ఎవరైనా కానీ పబ్లిక్ తెలియజేయనదేమనగా మీరందరూ కూడా వైన్ షాపుల దగ్గర మాత్రమే బాటిల్స్ని కొనుగోలు చేయాలి, ఎక్కడ అనధికార వ్యక్తుల దగ్గర కొనుగోలు చేయొద్దని మేము చెప్తున్నాము. ఈ బ్లూ లేబుల్ బాటిల్ దీన్ని ఏంటంటే ఇతడు అగ్గుకు ఒక 10,000 అమ్ముతున్నాడు. 10,000 అమ్ముతుండని అందరు ఏం చేస్తున్నారంటే ఇంటి దగ్గర తీసుకుంటున్నారు. కానీ దీంట్లో మొత్తం ఏంటంటే నకిలీ మద్యం ఉన్నది, చీప్ లిక్కర్ ఉంది, తర్వాత మిగతా కల్తీ పదార్థాలు ఉన్నాయి. కాబట్టి ఇవి సేవిస్తే ఆరోగ్యానికి హానికరం. మళ్ళీ మీరు ఆరోగ్య పైసలు పోతాయి, తాగిన టేస్ట్ ఉండదు, ఆరోగ్యానికి హానికరం. కాబట్టి ఇవాళ కూడా వీటి జోలికి పోవద్దని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.